सारी सारी मेल होता नो टेंशन नो टेंशन हवा पड़ते ना मन का मन गलो ट्राफिक इज फुल ऐम राइडिंग जीटी फुल हंड्रेड हेल्पी सैकंड वा इधनबल व्हाट्सअप लवली ब्यूटीफुल पीपल दिस इज सेंटी सायद वेलकम बैक टू चैनल वेलकम बैक टू वीडियो यह वीडियो चेकेंटे नैन इंटर इंटरना बोर को अट्ला रायल एनफील्ड शोरूम के बैक रेडीदा ना तो चीनी कार्तिका वस्तना तन कोसम वेटे वे डैरक्ट वन डेकना यह कदा ना इनसे अर्धगंट जीटी रईडी इप्डे पड़ा षोरूम बैक चूदा रईडम दीटीएस प्रेज एंत पड़ता मनमे एन मध्य जीटी मे चला मनस चूदा रेट एट पड़ती एंत पड़ती फैना एंतने चूसी आ बंस ट्रईम का बैक एंतना इष्ट ले वेरे बैक्स उ मे बी फ्यूचर एपड़े मूवी अभी कावाले मन फस्ट सब्सक्रैबर्स व्यूस इवीं तल नी का बा ना तलाचा ना चाल इष्ट जीटी एनको दिन सौंड मस्त अद इंक दाते दिन ट्यूनिंग चिपे सूपर अंत सूपर उ बैक फायर को जीटी मजा वेर उ ना आईन चप्पे जीटी की ट्यूनिंग 17 के 18 के अंत ट्यूनिंग चेपी की इंका रेड रोजेस चेप्चि एग्जास्ट वे सूपर उ दस पुल इला वस्तमको बैक फायर मत सूपर अंत सूपर अई चालीस लगा उप कईको नई कर ना अभी रिकॉर्ड कर रहे भाई सही में हवा पड़ते ना मन का मन गलो जीटी अब दी कॉल गीत पाप वाचन की पन चपे मन वीपे मैं ड्रैव चेयर चयासी कदा स्टैंड वनकने हेलमेट మంచిగుందా ఇక్కడికి వచ్చి పిక్ తీసుకుందాం ఇక్కడ పిక్ వస్తే పిక్ థంబ్నైల్ తీసుకుందాం ఆహా దాని సౌండ్ బాగుంది ఇంకా ఓకేనా ఫాస్ట్ గేర్ ఆహా జీటీ కమ్ ఆన్ అంటే నేను జీటీ సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం రైడ్ చేయడం अंत शोरूम बंद इदे फस्ट टाइम फ्रेंड्स बंड उ नड़को का एग्जास्ट बहुत वा फुल मतलब चला बहुत गाँव चला बहुत मैं एल्टी का दी रिव्यू दीन गुरी माटाकंदा रांग रूटे वाला चाल दूर माला निम्स अंदर सारी सारी फर् रूट एंकंटे रूट मैं ड्रैव चेक अट वेस्ट तन पेपर को रासकोना अंत इला टेस्ट ऐडी बैक अट्लामी डैरेक्ट इच्छे लाइसेंस चूसी हेलमेट कैमरा ऊसी इच्छेड सस्पेंशन चला बहुत नाइस 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 साउंड एग्जॉस्ट से दी लुक् फुल मतलब चला बहुत ना जीटी नचिंदी का दी ट्यूबलेस टैर आ टैर लेकिन अंत पंचर कुछ कष्ट फस्ट गेर सिक्स्थ के इधे जीटी लेकिन फस्ट गेर सेवेंटी अनबिलीवेबल अस रियलना फस्ट गेर सर इदे फस्ट गेर वाम ओ वाम फस्ट गेर सेवेंटी आई कैन नॉट ब्रेकिंग चला बहुत फस्ट गेर सेवेंटी लेट्स डू सेकंड गेर
సెకండ్ గేర్ సెకండ్ గేర్. ఆహా కార్నరింగ్ చాలా బాగుంది. 100 వెళ్ళిపోయింది సెకండ్ గేర్లో. వా ఇది అన్బిలీవబుల్. నేను నమ్మలేకపోతున్నా. నేను రైడ్ చేసినప్పుడు అంతగానం ఫుల్ చేయలే బైక్ని. వా డాగ్ 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 డాగ్. సారీ సారీ మెల్లగోతా. నో టెన్షన్ నో టెన్షన్. వీటితో భయం అందుకనే. వావ్ క్రూజింగ్ చాలా బాగుంది. కార్నరింగ్ కార్నరింగ్ చాలా అరే వావ్ వావ్ ఇంత స్మూతా 90 స్పీడ్లా. ఈ డాగ్స్ కొద్దిగా భయం ఉంది ఎందుకంటే సడన్గా వచ్చేస్తాయి అవి. అది ఒక్కటి కొద్దిగా మనం చూసుకొని పోవాలి లేకపోతే కష్టమే. నాకు చాలా బాగా నచ్చింది. ఇస్ కార్నరింగ్ ఇస్ ఆసమ్. చెప్పు బ్రో బాగుందా రియల్గా? థ్యాంక్స్ థ్యాంక్స్. ఒకసారి ఏం చూద్దామా బండెట్ను చూపిలా మా వాళ్ళకి. నా ఫోన్ తెచ్చుకోవాల్సింది మర్చిపోయినా బ్రో. ఇక్కడైతే ఉందా లైట్ వస్తుందా లైట్? దిస్ ఇస్ కాంటినెంటల్ జీటీ. వా దీని పవర్ మాత్రం అవసరం అవసరం అవసరం. దాంతోపాటు కార్నరింగ్ కూడా మస్తు నచ్చింది నాకు. దీన్ని ఎగ్జాస్ట్ నోస్ట్ ఒక్కటి మీకు వినిపిద్దామన్నా సరే ఇక్కడ కష్టమే చూడండి. జీటీ జీటీ ఈజ్ జీటీ. ఒక రాకెట్ లెక్క పోతుంది. ఏం బ్రో ఎట్లా పోయి రాకెట్ లెక్క వస్తలే ఇది? సూపర్ అనిపించింది కదా వస్తుంటే. లుకింగ్ బాగుంది నాది సూపరా? థ్యాంక్స్. ఫస్ట్ గేర్లోనే 70 వెళ్ళిపోయిందంటే దీన్ని మనము ఒక థర్డ్ ఫోర్త్ గేర్లో ఈజీగా 120 140 అట్లా క్రూజ్ చేయొచ్చు. దీని టార్క్ మాత్రం సూపర్ ఉంది బ్రో. అసలు అన్ఎక్స్పెక్టెడ్. నేను ఆఫ్ ద కెమెరా చెప్పినప్పుడు ఇంత ఫీల్ చేయలేదు ఎందుకంటే నేను అప్పుడు ఎవరు చెప్పదలుచుకోలే. ఇప్పుడు మీకు చెప్పాలి కదా కాంటెంట్ జీడి గురించి ఎంతుందో. ఫస్ట్ గేర్ 70. కార్నరింగ్ చాలా బాగుంది నాకు. సూపర్ సూపర్ కార్నరింగ్ జీటీ. దీనికి ట్యూనింగ్ చేపిస్తే మాత్రం సూపర్ ఉంటే. ట్యూనింగ్ చేపించి రెడ్ రోజ్ చేసి ఎగ్జాస్ట్ చేపిస్తే మాత్రం సూపర్ జీటీ. నాకు మస్తు నచ్చింది. కానీ ఇప్పుడు జీటీ కొనాలా చెప్పలేం. జీటీ ఒకవేళ కొనే ఉంటే కొంతుండే. సడన్ వెకేషన్ అని భయ మధ్యలో. వాడే మోడల్ లేకుండా నన్ను మోడల్ అంటుండే. ఇంకా డాగ్స్ అని ఒక్కటే భయం ఈ ఏరియాలో నాకు. లేకపోతే ఇంకా క్రూజ్ చేస్తుండే 130 120 అయినా. ఆహా దీని గేర్ డౌన్ చేసినప్పుడు మాత్రం సౌండ్ సూపర్ ఉంది. ఆఫ్ రోడ్ ఆఫ్ రోడ్ జీటీ కమాన్. మరీ అంత ఓకే అని చెప్పలేను కానీ బాగుంది. ఆఫ్ రోడ్లో కూడా కొద్దిగా ఓకే చేయొచ్చు. ట్రాఫిక్ ఇస్ ఫుల్. ఐఎమ్ రైడింగ్ జీటీ ఫుల్. వావ్ రైడింగ్ బాగుందిగా. వావ్ వావ్ అది చూసి ఎట్లా వచ్చిందో. ఒక సెకండ్లో వచ్చిందా విత్ ఇన్ సెకండ్లా దానికి. జీటీ ఈజ్ మై లైక్. చాలా బాగా అనిపించింది. చూద్దాం ఒకవేళ ఈ బైక్ కొనే ఉంటే కొనుక్కుందాం. నాకేమో బైక్ కూడా సర్చ్ చేస్తున్నాయి ఈ మధ్య. సెకండ్ గేర్లో 100. ఈ మధ్య బైక్ కూడా సర్చ్ చేస్తున్నా అంటే ఒక 6 మంత్స్లో బైక్ తీసుకుందామనే ప్లానింగ్ ఉంది ఉంది. కానీ చెప్పలేము ఏ బైక్ తీసుకుంటాం అనేసి. ఇక్కడ అయితే షోరూమ్ మళ్ళీ మర్చిపోదు నేను. 6 మంత్స్లో బైక్ తీసుకొని చెప్పాను కదా. అది నాకు వచ్చేసి ఇన్లైన్ 2 అటు ఇన్లైన్ 3 ఇన్లైన్ 4 సెకండ్స్లో ఏ బైక్ అయినా ఓకే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ లైఫ్ అంత కొన్ని బడ్జెట్ లేదు కదా. బైక్ మాత్రం అప్డేట్ చేయాల్సిందే ఎందుకంటే చాలా రోజులు అవుతుంది బైక్ కొని. నేను ఫుల్ మస్తు అనిపిస్తుంది నాకు. ఫుల్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. గేర్లు ఒకటి కొద్దిగా హాల్ టక్ టక్ సౌండ్ వస్తున్నాయి.
జీటీ టెస్ట్ రైడ్ కూడా అయిపోయింది. టెస్ట్ రైడ్ అని చెప్పలేను, ఒక రైడ్ చేసుకొచ్చాను అంతేగా. దీనికి ఎగ్జాస్ట్ ఉంటేనే దీని లుక్ కాల్తా ఇంజన్ ఒక్క నిమిషం అట్లా ఉంచానా జీటీ సౌండ్ సౌండ్ చూడు ఒకసారి. 100 స్పీడ్లో కార్నరింగ్ వెళ్ళిపోతున్నాం ఇట్లా. థ్యాంక్స్ అన్న, హ్యాపీ న్యూ ఇయర్. పోయి మనం బిల్ వేయించుకుంటే జర చెప్పుడు సబ్స్క్రైబర్స్కి. ఇది ఇది తక్కువ రేటే అన్న దానికన్నా. ఏ ఎట్లా తెలుసా నీకు? నీకు వెనిలి బ్రాండ్ కూడా తెలుసా అన్న? ఆహా, ఇగో ఆ బైక్ కొనొచ్చు. ఈ బైక్ కొనుక్కోవచ్చు అన్న, ఈ బైక్ కొనొచ్చు అంతే. ఒక్క బైక్ కొనొచ్చు, ఇంకేం కొనలేం. ఇదే బైక్ ఇప్పుడు నేను డ్రైవ్ చేసింది. అక్కడ ఫోన్ తీసుకోవాలని చెప్పి మళ్ళీ ఇక్కడ వచ్చి వీడియో తీస్తున్నా. ఇప్పుడు కూడా వేడి వస్తుంది. ఇంకా కింద కామెంట్ చేసి తీసుకోవాలా లేకపోతే ఇన్లైన్ టూలా స్పోర్ట్స్ బైక్ తీసుకోవాలా అని ఇలాగ వెళ్ళిపోతున్నాం. అదే అదే షోరూమ్ నుంచి ఇప్పుడు ఎల్ఎన్టీకి వచ్చేసిన కొత్త జీటీ. జీటీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అప్పుడు నేను నడిపిన కొత్త సర్వీసింగ్ కాలం కూడా బైక్ అది అంత అనిపించలే. ఇది ప్యూర్ కొత్త బండి కదా, అందుకే మస్తు అనిపించింది నాకు. చూద్దాం ఈ బండి, మేబీ ట్రై చేయొచ్చు. కానీ ఇది ట్యూబ్లెస్ టైర్ ఒక్కటి కాదు, ట్యూబ్లెస్ టైర్ ఒకటి లేకపోతే ఏంటంటే పంచర్ అయినా మళ్ళీ కష్టం అవుతా ఉంటాం మనకి. చూద్దాం ఒకవేళ ఇది అయినా లేకపోతే బెయిన్లీ 300 ఆర్ బెయిన్లీ 600 ఈ వీటి మీద ఉంది నాకైతే ఇప్పుడు వచ్చేసి గోల్. ఈ ఇయర్లో 2023లో పక్కా నేను బైక్ తీయాలనుకుంటున్నా. కొద్దిగా మీరు కూడా హెల్ప్ చేస్తే, మన ఛానల్ వ్యూస్ వస్తే మాత్రం పక్కా మంచి బండి ఇస్తా. బండి మీద మాత్రం నేను బక్కగా కనిపిస్తుంది. ఇప్పుడే వీడియో చూసుకున్నా అంతా అంతే బక్కగా అంటే మస్తు బక్కగా ఉన్నా. ఎందుకు ఈ డ్రెస్ వేసుకున్నా అంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి. సో డైరెక్ట్ ఇటు నుంచి వెళ్ళిపోమంటున్నా జిమ్కి. 5 to 10 minutes ఇంకా జిమ్కి వెళ్ళిపోతారు డైరెక్ట్. 5 అవుతుంది టైం వచ్చేసి మళ్ళీ జిమ్కి మాత్రం డైలీ వెళ్ళాల్సింది, ఎందుకంటే మనం బాడీ గెయిన్ చేయాలి కదా, అందుకే వెళ్ళాల్సి. ఇంకా ఈ వీడియో మాత్రం క్లోజ్ చేస్తాను. ఇంకా ఈ వీడియో గురించి ఏమి నేను చెప్పదలుచుకోలేదు. అందరికి ఎట్లా తెలుసు జీటీ గురించి ఏందో అనేసి నేను నార్మల్గా నా ఎంటర్టైన్మెంట్ కోసం ఎట్లా వీడియో పెట్టాలనేసి ఈ వీడియో తీసిండే. సరే నెక్స్ట్ ఇంకా రేపు అయితే మా ఫ్రెండ్కి వీక్ ఆఫ్, ఆయన కూడా వస్తాడు, ఇంకో వీడియో వేసాము. సరే ఈ వీడియో మీకు మాత్రం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సైనింగ్ ఆఫ్.